ఇక్కడ శత్రులకు ప్రవేశము లేదు. నీకంత నమ్మకం ఉంటే సంతోషమే, కానీ ఎప్పుడు ఏదో ఒక అపభ్రంశం మాట్లాడకపోతే నీకు తోచదా? లేక నా బుద్ధి కుచలతో శంకించుచు వంకలు పెడుచున్నావా? నీకు ముందర ఎందరో రాక్షసులు తమరు తెలివైన వారమని భ్రమించి తమ సమాజాలను తామే త్రవ్వుతున్నారు. అందుకే నేను వారి వల్ల అసాధ్యములను కోరలేదు. ఏమేమో వరములు కోరి ఆ వరములు పనిచేస్తాయో లేదో అని భయపడను. ఇంట్లో ఆధిపత్యం కోరలేదు, మరణం లేనట్టు వరము కోరలేదు. ఈ మాయా నాటకం అర్థమయ్యే సుదీర్ఘమయ్యంతకు సాగలటే
కనుక పక్షి సంతకులు ఏయ్
రాజమ్మా, దీన్ని మీ భాషలో పరిహాసం అంటారేమో, మా భాషలో దీన్ని హింస అంటారు. మిత్రమా, ఎవరేమే? మిత్రమా, ఈమె ఆ రాక్షసు సుందరి. ఈమె నన్ను వరించింది. అయ్యో మిత్రమా, నన్ను పూర్తిగా చెప్పని ఏవయ్యా, ఈమె ఆ రాక్షసు సుందరి కృషను నన్ను కలిపింది. బాణాసుని మంత్రి కుంభాండుని కుమార్తె చిత్రలేఖ. మంత్రులకు ఇటువంటి సంతానం ఉన్నప్పుడే కదా దేశ సౌభాగ్యం వర్ధిల్లుతుంది. ఈమె ఉషా సుందరికి ఇష్టసఖి. మిత్రమా, నువ్వు చెప్పింది విని రాక్షసులు అంటే ఎంతో మంచి వాళ్ళు అనుకున్నా, కానీ వీళ్ళ సరసమే వీళ్ళ సరసమే ఎంతో మోటుగా ఉంటే విరసం అమ్మో మిత్రమా ఇంకెంత మోటుగా ఉంటుందో. మిత్రమా, ఈమెతో పోలిస్తే నా భార్య వేయి రేట్లు సుగుణం వస్తున్నాను. అమ్మయ్యా, ఇప్పటికీ నీకు జ్ఞానోదయం అయ్యింది. మరి ఇంటి వద్ద నీ భార్య నీకోసం ఎదురు చూస్తుంటుంది కదా, మరి నీవి కాదు అంటే నన్ను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళమనే కాదు. ప్రేయసి పరిశ్రాంగం కోసం ఎదురు చూస్తున్న నిన్ను ఆపితే ఆగుతావా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు.